కలెక్టర్లపై ప్రజలకు నమ్మకం పోయిందని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో నిన్న కలెక్టర్ల సమావేశంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో కలెక్టర్లు వ్యవహరించిన తీరు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు సిసోడియా. ఏపీ వ్యాప్తంగా గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా భూదందాలు జరిగాయి. భూ కబ్జాలపై ఫిర్యాదులు చేసినా అప్పటి కలెక్టర్లు చర్యలు తీసుకోలేదు. దీంతో వ్యవస్థపై నమ్మకం పోయిందని సిసోడియా విశ్లేషించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం ఘటనపై విచారణకు వెళ్లారు సిసోడియా. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గ్యాంగ్ భూ కబ్జాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. అలాగే రాష్టంలో టీడీపీ జనసేన కేంద్ర కార్యాలయాలు, లోకేష్ ప్రజాదర్బార్, టీడీపీలో చంద్రబాబు స్వీకరిస్తున్న విజ్ఞప్తుల్లో 50% భూ కబ్జాలే కావడం విశేషం. వీటిపై స్పందించకపోతే విశ్వాసం సన్నగిల్లిపోతుందని నిన్న కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు సిసోడియా. రాష్టంలో లక్షలాది ఎకరాల భూ కబ్జాలపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లపై విశ్వాసం సన్నగిల్లిపోతోందని, ఇది ఐఏఎస్ వ్యవస్థకే మంచిది కాదని చెప్పారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. రైట్, ఇక నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి అధ్యక్షతన కలెక్టర్ల సమీక్షా సమావేశంలో సిసోడియా చేసినటువంటి కామెంట్స్ చాలా హాట్ టాపిక్ గా మారాయి. కొంత కలెక్టర్ల వ్యవహార శైలి, తీరుపై ప్రజల ఆశలు, నమ్మకం సన్నగిల్లిన మాట గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వాస్తవమేనని, దానికి వచ్చిన ఫిర్యాదులు అర్థం పడుతున్నాయని, మళ్లీ వారి మనసు గెలుచుకోవాలి అంటే బాధితులకి తగిన న్యాయం జరగాలి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి, ఆసక్తిని కలిగిస్తున్నాయి, చర్చకు దారితీశాయి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపై మరిన్ని వివరాలు న్యూస్ రూమ్ నుంచి ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓ టు యు. విజయ చంద్రిక, మనం చూసాం 11 గంటల పాటు జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో చాలా అంశాలు చర్చకొచ్చాయి. అందులో కలెక్టర్లు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు, తర్వాత దీనికి సంబంధించినటువంటి సెక్రటరీలు కావచ్చు, స్పెషల్ సెక్రటరీలు స్పందించినటువంటి తీరు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా దిశానిర్దేశం చేసినటువంటి అనేక అంశాలను కూడా మనం పాలనకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా ఉండబోతోందో కూడా చూసాం. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రధానంగా చూసినప్పుడు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ప్రధానంగా భూములకు సంబంధించినటువంటి ఆక్రమణలు కావచ్చు, లేదా తప్పుడు విధానాల్లో రికార్డులు మార్చి వాటిని మాయ చేసినటువంటి విధానమే కావచ్చు, లేకపోతే చుక్కల భూములు కానీ, లేకపోతే అసైన్మెంట్ భూములు రెగ్యులరైజేషన్ వ్యవహారంలో కానీ, వీటి వెనకాల అనేక పెద్ద కుట్రే సాగింది. ఊర్లకు ఊర్లు, వందలాది ఎకరాలు కూడా తమకు తమకు కావాల్సినటువంటి వారి పేర్ల పైన రికార్డులు సృష్టించినటువంటి భాగోతం చూసాం. ఈ వ్యవహారం బయటకు వస్తుందని ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే నిప్పు పెట్టినటువంటి ఉదంతాన్ని మనం మదనపల్లిలో చూసాం. సో ఈ సందర్భంగా ప్రభుత్వ పనిలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తుంటే ఇస్తుపోయేటువంటి విషయాలు బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క భూ సంబంధమైనటువంటి అంశాలు ప్రస్తుతం ఎలా వీటిని పరిష్కరించాలనే దానిపైన ఉన్నతాధికారులు సైతం తల్ల పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ప్రభుత్వం ప్రతి సోమవారం ఫిర్యాదులు సేకరిస్తున్న మండల కార్యాలయాలు కావచ్చు, లేదా డివిజన్ కార్యాలయాల్లో కానీ కలెక్టరేట్లో కావచ్చు, లేక మంత్రి లోకేష్ నిర్వహించేటువంటి ప్రజాదర్బార్లో కావచ్చు, లేకపోతే మంత్రులు నిర్వహిస్తున్నటువంటి ప్రజాదర్బార్లు కావచ్చు, లేదా ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు వారి నుంచి, ప్రజల నుంచి స్వీకరిస్తున్నటువంటి ఫిర్యాదుల్లో కూడా సింహభాగం భూ సంబంధమైనటువంటి అంశాలే ఉన్నాయి. మనం చూసాం మదనపల్లి ఎపిసోడ్లో సిసోడియా ఆయన వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితిని పరిశీలించినప్పుడు కొన్ని వందల మంది తమ యొక్క ఫిర్యాదులు పట్టుకొని వచ్చారు. అంటే ఎందుకు అసలుకి? మనం చూసాం గతంలో ఎప్పుడైనా సమస్య వస్తే గ్రామస్థాయి నుంచి ఒకవేళ పరిష్కారం కాకపోతే మండల తహసీల్దారో లేకపోతే ఆర్డీఓనో, వీరి వల్ల కాకపోతే కలెక్టరేట్కు వెళ్ళేవారు, కలెక్టరేట్లో ఈ సమస్యకు పరిష్కారం లభించేటువంటి పరిస్థితి గతంలో చూసాం. అది కుదరకపోతే కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు అంతకు మించిన సంఖ్యలో కంప్లైంట్లు రావడంతో ప్రస్తుతం అధికారుల పైన కావచ్చు, లేదా కలెక్టరేట్కు వెళ్ళి నా ప్రయోజనం ఉంటుందా అనేటువంటి అనుమానం కూడా ప్రజల్లో కలుగుతోందని చెప్పి సాక్షాత్తు ఒక ఉన్నతాధికారి అయినటువంటి సిసోడియా
అది కూడా రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన పట్టున్నటువంటి వ్యక్తి స్పెషల్ సెక్రటరీ అయినటువంటి వారే కామెంట్ చేస్తే ఇక పరిస్థితి ఏంది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? విశ్వాసం కలిగిన సమస్య పరిష్కరించాల్సిన కలెక్టర్లు లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు సంబంధించిన వారిపైన ఈ రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంది? సో దీనికి ఏం చేయాలి? సో ఇప్పుడు ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ముందున్నటువంటి మార్గాలు ఏంటనే అంశానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలాంటి కామెంట్లు చేయాల్సి వచ్చింది? జిల్లాల్లో నెలకొన్నటువంటి పరిణామాలను కూడా మనం ఒకసారి చూద్దాం. మనతో పాటు ఈ అంశం పైన ఐపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే గుంటూరు నుంచి సాంబశివరావు, తిరుపతి నుంచి దినేష్ కూడా మనతో పాటు ఈ అంశం పైన మనతో పాటు అనేక అంశాలు షేర్ చేసేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు చెప్పండి, ముఖ్యంగా సిసోడియా ఆవేదన అనుకోవాలా లేకపోతే వ్యవస్థ పైన ఏదైతే ప్రజలకు నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితిని ఆయన వివరించాడనుకోవచ్చా, లేకపోతే దీన్ని ఆధారంగా చేసుకుని ఏం సంస్కరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది? కలెక్టరేట్ కు వెళితే తమ సమస్య పరిష్కారం అవుతుందనే విశ్వాసం నుంచి అసలు పూర్తిగా అక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదనే పరిస్థితికి అటు రైతులు కావచ్చు.